హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు నేను యోధాకు సంబంధించిన డ్రెస్ డిజైనర్ ఎవరు, యోధాకి ఎంత కాస్ట్తో మేము డిజైన్ చేయించుకుంటాము, అండ్ మీరు కూడా మీ పిల్లలకి చేయించుకోవాలంటే తనకి తన డిజైన్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రామ్ నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్తాను. సో అది ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే మీకు ప్రతి ఒక్క డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ, చాలామంది అడుగుతారు. చిన్నప్పటి నుంచే యోధాకి శారీస్ మేము శారీస్ కట్టేవాళ్ళం, అత్తాకోడళ్ళు అక్కడ నుంచి. మీరు జబర్దస్త్లో వాటిలో చూసినప్పుడు కూడా చాలాసార్లు ఉంటుంది ఇది శారీ, అండ్ పటాస్లో కానివ్వండి, లైక్ చాలా వాటిలలో ఈ శారీ ఉంటుంది అన్నమాట. చాలా చిన్నగా కట్ చేసాం. సో పైన కట్ చేయించేసి ఆ అంచుని దీనికి వేసేసి ఇట్లా చిన్న శారీలాగా తయారు చేసుకున్నాం అనమాట ఈ శారీ. ఈ శారీ వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అండి. ఆర్ఎస్ బ్రదర్స్లో ఏంటంటే నేను తీసుకున్న దగ్గర అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. అక్కడ తక్కువ ప్రైజెస్, చాలా మంచి తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి. మళ్ళీ షాప్ని ప్రమోట్ చేస్తున్నారు, కామెంట్ పెడతారు, బట్ కాకపోతే మనం దొరికింది చెప్పాలి కదండి, అందరికీ అర్థమవుద్ది కదా. సో అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో నేను తీసుకున్నాను. ఇది అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు 500 600 అండి, అంతే, అంతకుమించి ఏం కాస్ట్ ఏం లేదు. ఎక్కువ బరువు ఉండదు, ఎందుకంటే పిల్లలు కట్టుకునేది కాబట్టి మనం బరువు ఉన్న తీసుకోకూడదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి కుచ్చుకునే విధంగా ఏది ఉన్నా తీసుకోకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో పెట్టుకోవాలి మనం. వాళ్ళకి ఇష్టమైతే వేసుకుంటారు, లేకపోతే ఎంత ఇష్టం లేకుండా ఇష్టం లేకపోతే వేసుకోరు. యోధా అయితే ఒక్కసారికి ఇంత కుచ్చుకున్నట్టు అనిపిస్తే అసలు ఇంకా టచ్ చేయదనమాట అది, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడమే. అండ్ యోధా డ్రెస్సులు చాలా అంటే చాలా చాలా మందికి ఇచ్చేస్తాం మేము, అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్. అనను కూడా వేసుకున్న తర్వాత, అనను కూడా ఒక్కోసారి వేసుకోదు. వేసుకున్నప్పుడు మా సునీత యోధా ఏజ్లో ఉన్న వాళ్ళకి, చాలా వరకు మేము తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటామండి. సో అది ఇదిగోండి, ఇదేమో లోపల ఇలా ఉంటుంది. ఈసారి చూసారు ఎంత బాగుందో, ఇది ఇలా దాచిపెట్టుకున్నా నేను. దీవెనకు కూడా కట్టేశాం, ఇది జబర్దస్త్ దీవెనకు కూడా కట్టాము ఇది శారీ. సో ఇది ఒకటి. శారీస్ అయితే మేము అలా చేస్తాము, అండ్ ఇది ఈ శారీ కూడా అంతే. ఇలాంటి మెత్తగున్న చీరలు అంటే చాలా ఇష్టం యోధాకి. సో ఈ శారీస్ కూడా 150. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చార్మినార్ దగ్గరికి వెళ్తాను, చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుని వస్తాను. అక్కడ చాలా తక్కువలో దొరుకుతాయి మనకి కొన్ని శారీస్. అలాగే ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా 150 200లో కూడా ఉంటాయి, 500 2 అట్లాంటి శారీస్ కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి, చూస్ చేస్తాను నేను. దీన్ని కూడా ఇలానే అనమాట కట్ చేసుకొని పెట్టాము. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఎస్, దసరాన దీపావళి ఈవెంట్కి యోధా వేసిందండి, మీకు గుర్తుంటుందా? బ్రౌన్ కలర్, ఇదిగోండి బ్రౌన్ చాక్లెట్ కలర్ లాంటిది, అండ్ దీనికి సైడ్లు వచ్చాయి ఇదిగోండి, అండ్ బ్రౌన్ దీంతో. మీకు ఫొటోస్ కూడా ఉంటే చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది యోధాకి డ్రెస్. ఇదిగోండి డ్రెస్ చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్. లోపల వచ్చేసి మీకు ఇదిగోండి ఒక్కటి, దాని తర్వాత ఇదిగోండి ఇలా క్లాత్ వేసి దీని లోపల ఇలా మళ్ళీ నెట్ పెట్టేసి, అంటే కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు మళ్ళీ దీనికి ఒక స్టిఫ్నెస్ పెట్టేసి మొత్తం, అంటే ఇంత గేర్ వచ్చేలాగనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. డిజైనర్ వచ్చేసి రంజిత గువ్వాల అండి. అమ్మాయి చిన్నమ్మాయే కానీ చాలా చాలా బాగా డిజైన్ చేస్తుంది. అండ్ ఫస్ట్ యోధాతోనే స్టార్ట్ చేశారు తను, దాని తర్వాత ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది, చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. తను ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, యోధా వాళ్ళ డాడీ ఇంట్రడ్యూస్ చేశారు అని. ఐఎమ్ సో హ్యాపీ అండి, ఎందుకంటే ఒక మంచి జరిగిందని చాలా సంతోషం కదా. ఇదిగోండి దీని మీదకి మీకు బ్లౌజ్ అండి, ఈ విధంగా వచ్చింది చూడండి. మనకి వన్ సైడ్ హ్యాండ్ అనమాట, ఇట్లా వన్ సైడ్ హ్యాండ్ వచ్చేసి, వన్ సైడ్ ఏం లేదు, ప్లెయిన్గా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ దీని మీద మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కావాలంటే 2 ప్యాటర్న్ ఇలా వేసుకోవచ్చు, దాని మీద నెక్కిది, దాని ఏమంటారు ఇట్లా మెడకే వేస్తారు కదా, ఇది వేసుకొని దీని మీద ఇలా వేస్తారన్నమాట ఇట్లా. అంటే యాక్చువల్గా ఇలా వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే మనకి ఇంకా ఒక్కోసారి ఒకలా వేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని ఇలా వేసుకోవచ్చు. యోధా ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదేమో పాప, తను లేదు, ఇలా ఉంటుంది. సో ఇది మనకి రంజిత గోవాల ఏం చేస్తుందంటే యోధాకి
కాస్ట్ విషయానికి వచ్చేసి తనకి బాగా తెలుసండి. మాకెలా అంటే మాది వేరే డీలింగ్స్ ఉన్నాయి. సో ఇది కాస్ట్ పరంగా కాదు, డిజైన్ పరంగా. మీకు ఇలాంటి కాస్ట్యూమ్స్ కావాలంటే తను ఒకసారి మీకు ఫోన్ చేసి, ఈ డ్రెస్ బ్రౌన్ కలర్ డ్రెస్ నేను ఫొటోస్ కూడా అంటే దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉంటే నేను పెడతాను. ఆ ఫోటో పెట్టిన మీకు ఇలాంటి డ్రెస్ కావాలి ఎంత అవుతుందంటే తను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను షాపింగ్ మాల్లో తీసుకున్నవి అయితే మీకు కాస్ట్ చెప్పగలుగుతాను, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇదొకటి అండ్ బ్యూటిఫుల్. ఇది మొన్న రీసెంట్గా ఏంటి ఈవెంట్ చేసాం మేము, సకుటుంబ సపరివార సమేతం అనుకు, అదే దానికి దసరా మా మళ్ళీ మళ్ళీ ఈవెంట్ చేసాం. పేరెంట్స్ అందరం కలిసి, పేరెంట్స్ కూడా ఉంటారు అందరు పిల్లలతో పాటు, దాంట్లో వేసుకుందండి యోధా. ఇది ఇదిగోండి యోధా పాట పాడింది, దీవెన పాట పాడింది ఆ ఈవెంట్ అనమాట. నాకు పేరు టక్కన గుర్తు రావట్లేదు, సారీ. ఆ ఈవెంట్లో వేసుకుందనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ రెడ్ టమాటో రెడ్ అనమాట, టమాటో రెడ్ విత్ లోపల షైనింగ్ క్లాత్తో ఉంది కాబట్టి చాలా షైనింగ్గా స్క్రీన్కి చాలా చాలా బాగుంది. దీనికి కూడా సేమ్ ఆ ప్యాటర్న్లోనే లేయర్స్ అవన్నీ వేసింది తను, తనే రంజితా గువాలని. అండ్ దీని మీదకి వచ్చేసి ఏది ఇక్కడ పెట్టేశాను, గోల్డ్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్. ఎస్ అది కాదు, ఎస్ దొరికింది. ఇదిగోండి లోపల కుచ్చుకోకుండా నీట్కి మెత్తటి క్లాత్ వేసి. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్స్ చూసారా, ఇది ఎలా వచ్చిందంటే ఇదిగోండి కుచ్చిల్లాగా. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది యోధాకి, చాలా చాలా బాగుంది. కొన్ని అలా ఉంచేసుకుంటుంది యోధా ఫేవరెట్స్ ఇవి. ఇదిగోండి దీని మీద ప్యాట్ ఇదన్నమాట. ఓకే ఇది ఇది అండ్ పక్కన పెట్టేసినట్టయితే నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ 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 బ్యూటిఫుల్ అన్నమాట ఇది కూడా. ఇది బ్లూ, నావీ బ్లూ, నావీ బ్లూ మీద ఈ షేడ్ అన్ని చాలా చాలా చూడండి ఎంత బాగుంటుందో. అసలు చమ్కీ ఉన్న లోపల క్లాత్ వేసుకుంటడం వల్ల అసలు కుచ్చుకోదన్నమాట తనకి. ఇది మన జబర్దస్త్లో వేసింది. అండ్ అలాగే జబర్దస్త్లో వేసింది అండ్ తను గ్యాంగ్ లీడర్ షో అని మన ఉదయభాను గారి షో వచ్చింది కదండి గ్యాంగ్ లీడర్ అని, ఈటీవీ ప్లస్లో గ్యాంగ్ లీడర్ షో. సో దాంట్లో వేసింది ఇది పింక్, అలా బేబీ పింక్. బేబీ పింక్ మీద ఇదిగోండి మీకు ఈ బుట్టాస్ వచ్చాయి, ఇట్లా ఈ బుట్టస్ వచ్చాయన్నమాట. అండ్ చాలా గేర్ అనమాట, చాలా అంటే చాలా గేర్ వచ్చేసింది. అండ్ అండ్ ఇదిగోండి దీనికి కూడా సేమ్ సో ఇది కూడా తనే డిజైన్ చేసిందండి రంజితా గుబాల, తనే డిజైన్ చేశారు. అండ్ దీని మీదకి ఇది సార్ ఎంత బాగుందో, అసలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, అసలు చాలా రిచ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా ఇంత గేర్ ఎక్కువ అంటే ఇష్టంగా వేసుకుంటారు కదా మీకు తెలుసు కదా ఇంకా. సో ఓకే ఇది కూడా తను మీకు కావాలంటే తనకి తన గురించి డీటెయిల్స్ అన్ని మీకు పెడతానండి ఖచ్చితంగా, తను మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. పాపం తను ఏంటంటే మాకు తను అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ మాకు కొరియర్లన్నా చేసేది, కనీసం ఒకవేళ అందుబాటులో లేకపోతే తను చాలా బాగా. సో అది మీరు ఒకసారి అన్నీ క్లియర్గా మాట్లాడుకొని చేసుకోండి, ఎప్పుడైనా సరే జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎవరైనా సరే. ఓకేనండి నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి జాగ్రత్త. ఎందుకన్నాను అంటే మళ్ళీ మీరు ఫేక్ కాల్ చేసి తను ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎవరైనా కొందరు చేయకూడదు. అండ్ అలాగే జాగ్రత్తగా అమ్మాయి బాగా కష్టపడుతుంది హార్డ్ వర్క్, తనతో మంచిగా మాట్లాడి అండ్ లైక్ మీకు ఏం కావాలి ప్రోడక్ట్ చెప్పండి, తను కూడా యూజ్ అవుద్దని మీ వీడియో అంతే. చాలా హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి గ్యాంగ్ లీడర్ షోకి ఫస్ట్ ఎపిసోడ్కి చేసిందనమాట ఇది,
తను ఇది క్రాస్ అది పికాక్ కట్ కట్ అంటారు కదా పికాక్ కట్ ఇది ఎల్లో లెమన్ ఎల్లో దీని మీదకి వచ్చేసి ఇది లెమన్ ఎల్లో ఎంత బాగుంది చూడండి క్రాస్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి దీని మీకు వచ్చేసి ఇది అనమాట ఇది నెక్ దాని ఏమంటే ఇట్లా వేస్తారు కదా పిల్లలు చాలా ఇష్టంగా చే వేసుకుంటారు ఇది సో ఇలాంటివి ఇలాంటి పిల్లలకి చాలా ఇష్టం లైక్ సో ఇది కూడా తనే డిజైన్ చేశారు అండ్ ఇది నా ఫేవరెట్ యోధా శారీ ఇది కూడా చిన్నప్పుడు కుట్టించిన శారీస్ ఇవన్నీ ఒక రెడ్ కలర్ శారీ తీసుకుని దానికి గోల్డెన్ కలర్ అంచేసి చేసాము ఈ శారీ మీద స్కిట్లు చాలా చేసింది అండ్ ఈవెంట్స్ బాగా చేసింది సో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్లో ఇది కూడా ఒకటి సో అండ్ ఇంకోటి యోధా ఎక్కువ ఇలాంటి ఫ్రాక్స్ ప్రిఫర్ కూడా చేస్తాను చాలా అంటే ఈజీ టు వేర్గా ఉంటుంది డిజైన్ బాగుంటుంది మెత్తగా హాయిగా ఉంటుంది అమ్మా సార్ లేరు నీకు ఎవరు అండ్ దీనికి జబర్దస్త్కి అండ్ గ్యాంగ్ లీడర్కి చాలాసార్లు వాడింది ఇట్లాంటి ఫ్రాక్స్ ఈ టైప్ మోడల్ దీంట్లో కలర్స్ ఉన్నాయి బ్లాక్ రెడ్ అట్లా అనమాట బట్ మీకు ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది బట్ కానీ చాలా రిచ్ లుక్ వస్తుంది వేసుకుంటే చాలా 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 రిచ్ లుక్ ఉంటుంది సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి నెట్టెడ్ ఇది నెట్టెడ్ అండ్ ఇక్కడ వరకు ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్నమాట స్కిన్ టోన్ కనిపించేలాగా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి గేరంటే ఎక్కడ కొంచెం సరిపోవట్లేదు ఇచ్చిన క్వాలిటీ చూడండి ఇంత సరిపోవట్లేదు అంత ఉంది గేర దీనికి ఇది కూడా అక్కడికి సో ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఈ బ్లూ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా యోధా మీకు జబర్దస్త్లో వేసుకుంది అండ్ జబర్దస్త్లో కాదు అమ్మా సర్లేరు నీకెవరు రోజా గారి ప్రోగ్రామ్ ఉంది కదండి దాంట్లో వేసుకున్నది సో దీని మీదకి వచ్చేసి పైన రెండు మూడు ఉన్నాయండి ఇదొకటి అండ్ దీని మీదకి వచ్చేసి చున్నీ దీని మీది కాదు ఇది వేరే దామింది ఇది కూడా తనే తయారు చేసి మర్చిపోయింది ఇది వేరే దామిద్దండి ఇది కూడా రంజితకు వాళ్ళ చున్నీ అనమాట ఏదో ఇట్లా వేసుకొని ఇట్లా ఇట్లా వేసుకుంటారు కదా చాలా చాలా బాగుండేది ఓకే అండ్ అలాగే ఇది చూడటానికి చాలా సింపుల్గా అండ్ చాలా పికాక్ కట్స్తో ఇది పికాక్ కట్ అండి ఇక ముందు తక్కువ ఉంటుంది వెనుక ఎక్కువ ఉంటుంది కదా మీకు తెలుసు కదా పికాక్ కట్ నెమలి కట్ ముందు గోల్డెన్తో ఫ్లవర్తో చాలా సింపుల్గా ఉన్నా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా అంటే చాలా లుక్ వస్తుంది ఓకేనండి అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇందాక దీన్ని ఎల్లో చూసాంగా ఎల్లో దాని మీద దుప్పట్ట ఇవన్నీ మళ్ళీ మడతపెట్టుకోవాలి నేను అండ్ యోధా బర్త్డే చేసిందండి యోధా బర్త్డే రోజు తీసుకున్న ఫ్రాక్ ఇది ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ యోధాకి చాలా వరకు ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంటాను నేను అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్లో ఇది వచ్చేసి అప్పుడు 3000 ఎంతో అయిందండి నాకు గుర్తులేదు 2500 3000 ఐ థింక్ లేదా 4 అని ఉంటుంది ఇది చాలా లాంగ్గా ఉంది అండ్ దీని మీదకి మనకి ఇలా కోట్ లాంటిది వస్తుంది చాలా పెద్దది అన్నమాట ఇలా
చిన్న కోట్ ఇలా కోట్ వచ్చేసింది ఇవ్వండి ఇలాగా. అండ్ ఇక్కడ మనకి జారిపోకుండా స్టిక్కీగా బటనింగ్ ఉంటుంది, బటన్స్ ఉన్నాయండి సైడ్లో మనకి జారిపోకుండా. ఇది అమ్మో ఇది చివరిలో చాలా బరువుగా అంటే తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది దిస్ వన్. సో రంజితాకు బాగా ఇది ఇంకా వేయలేదండి, వెయ్యాలి, చేసి రెడీగా ఉంచింది తను, ఇంకా వేయలేదు. రెడ్ ఫ్రాక్ వచ్చేసి ఓకే. అండ్ అలాగే ఇంకా ఇది కూడా ఇంకా వేయలేదండి, నెక్స్ట్ షోకి వెయ్యాలి, ఇది వేయలేదు ఇంకా. ఇంతకు వాళ్ళ చేసింది తర్వాత షూటింగ్స్కి వెళ్ళలేదు కదా అందుకని ఇది వేయలేదు. ఇదిగోండి టూ కలర్స్ వచ్చినట్టుగా పింక్ ఈ కలర్ పి ఆరెంజ్ అండ్ పింక్తో ఉన్న షేడెడ్. అండ్ దీని మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది సేమ్ బ్లౌజ్ అండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఇలా లేయర్స్ లాగా అట్లా అంటారు కదా అట్లా వచ్చింది బ్లౌజ్. నెక్ ఈ మోడల్ పెట్టారు తను అండ్ అలాగే బ్యాక్. సో దీని మీదకి చున్నీ ఇక్కడ ఉండాలి మేబీ. సో దీని తర్వాత మీకు యోధా మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ ఇంకొకటి ఉందండి, అమ్మా సరిలేరు మీకు ఎవ్వరు అనే దాంట్లో వేసింది యోధా. ఇది చూడండి ఎంత చూడటానికి సింపుల్గా ఉన్నా ఎంత బాగుంటుందంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. వన్ హ్యాండ్ వస్తుంది, వన్ సైడ్ హ్యాండ్ ఉండదు ఫ్రాక్, సూపర్గా ఉంటుంది. కనిపిస్తుంది ఈ ఫోటో కూడా మీకు పెడతా, థంబ్నైల్ మీద వీలైతే పెడతా నేను ఇవన్నీ. సో ఇవి అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా అంటే మళ్ళీ ఇంకొకసారి ఒక్కసారి చాలా లెంతీ వీడియో అయిపోద్ది. సో ఇవన్నీ రంజిత గువాల అండ్ రెండు మూడు ఆర్ఎస్ బ్రదర్స్వి. ఇంకా ఉన్నాయండి, ఇంకా గాగ్రాస్ అండ్ అలాగే నేను చేసిన నాయ్ డిజైన్ బ్లౌజర్స్, డిజైనర్ బ్లౌజర్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా పెడతా మీకు నేను. సో దీంట్లో మీ ఫేవరెట్ ఏదో అనేది, మీకు ఏది నచ్చింది దీంట్లో అనేది కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కోసం అయితే చూస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఆదరిస్తున్న ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేండి అదన్న. ఇంకేం చెప్పాలి, జ్యువెలరీ యాక్సెసరీస్ అనేది మళ్ళీ ఇంకోసారి చూపిస్తా అండి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇంట్లో లేదు కదా, ఇప్పుడు ఇవన్నీ సర్దడం అవన్నీ తీయడం ఇప్పుడు నాకు చాలా పెద్ద పనిగా అయిపోయింది. సో అందుకని నేను చేయలేకపోతున్నాను, బట్ కాకపోతే ఇంకా మా దీవెనమ్మ కూడా చూపించేసింది కదా, యోధా కూడా చూపించమంటే చూపించేస్తున్నాను. దీవెన కూడా చూపించింది, యాక్చువల్లీ మొన్న నేను యోధా ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నాను, యోధా లేదు కదా, దీవెన చూపించేసింది. ఇంకా సో యోధాది కూడా అడుగుతున్నారు కాబట్టి ఇంకా యోధాది కూడా చూపించేసాను అనమాట. కొన్ని కాస్ట్యూమ్స్, ఇంకా చాలా చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయండి. ఒక బీరువా మొత్తం తందే, ఒక బీరువా మొత్తం తందే, ఊర్లో ఉన్న బీరువాలో ఉన్నాయి మళ్ళీ, అవి అట్లనే ఉంచాం. ఎందుకంటే తను ఫిఫ్త్ ఇయర్స్ నుంచి షూట్ దాదాపుగా ఫైవ్ ఇయర్స్ ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి చిన్న చిన్న వీడియోస్ షూటింగ్ చేయటం అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అలా దాచిపెట్టాం చాలా క్యూట్గా. అండ్ బుడ్డి లంగా ఒకటి ఉండేది, అది మీకు చూస్తే అర్థమవుతుంది యూట్యూబ్లో, అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. కొన్ని కొన్ని మాత్రాన యోధా వాళ్ళ మమ్మీ కొందరికి ఇచ్చేస్తుంది. సో అది ఇంకా వాళ్ళకి ఎవరు వాళ్ళ పేర్లు వద్దండి, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసాం అంతే, వాళ్ళు ఇష్టంగా అడిగితే నేను ఇచ్చేసాం, తప్పుగా అనుకోకండి. ఈ వీడియో చూసి మళ్ళీ చెప్పారని మంచిగా, వాళ్ళు ఏదో సహాయం కాదు, వాళ్ళు అడిగారు వాళ్ళకి నచ్చిందని ఇచ్చాం, అంతకు మించి ఏం లేదు, అది విషయం. అండ్ ఇలాగే మా పాపను ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫ్రాక్ దీనికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ పెడతానండి డిస్క్రిప్షన్లో. రంజిత గువాల సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేకపోతే వాళ్ళ కార్డుకి సంబంధించిన వాళ్ళ నెంబర్స్, ఆమె నెంబర్ పబ్లిక్ పెట్టమంటే పెట్టేస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ నేను ఇస్తాను, దాన్ని బట్టి మీరు తను కన్సల్ట్ అవ్వచ్చు. సో అదన్నమాట. ఒక్క నిమిషం, ఇప్పుడే నేను ఆ అమ్మాయితో మాట్లాడదాం. ఎవరితో? యోధా డిజైనర్తో. ఓ షిట్,
వన్ సెకండ్ అండి, మీకు కూడా ఇప్పుడే పరిచయం చేస్తే అయిపోద్ది కదా. వీడియో కాల్ చేస్తున్నా. ఫస్ట్ మామూలు కాల్ చేస్తా. తను మంగ్లీ గారికి చేస్తారు అండ్ మంగ్లీ గారికి కూడా తను చేశారు. హలో రంజిత, ఎలా ఉన్నా? అయితే నేను వీడియో కాల్ చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో తీస్తున్నాను, ఆల్రెడీ వీడియో రన్నింగ్లో ఉంది. జస్ట్ నువ్వు నిన్ను చూపించి నీ గురించి ఒక మాట్లాడితే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. నీ డ్రెస్సెస్ చూపించాను, ఒకసారి వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేస్తావు? నాకు చాలా అర్జెంట్, ఆల్రెడీ కెమెరా రన్నింగ్లో ఉంది. డన్ డన్ డన్. సో తను కాల్ చేస్తుందంట, మీకు చూపిస్తాను తను ఎవరు ఏంటి. దీవెనకు కూడా చేస్తుందండి తను, రెండు మూడు సార్లు చేశారు తను. కానీ చాలా సంతోషం. షీఈ్ రంజిత గువాల. సే హాయ్ రంజిత. సో రంజిత, యా వాళ్ళందరూ బాగున్నారు రంజిత. ఈరోజు నువ్వు యోధాకు చేసిన కాస్ట్యూమ్స్లో కొన్ని చూపించాను, అన్ని చూపించలేకపోయాను. ఎందుకంటే యోధా లేదు, ఇంట్లో ఎవరు లేరు, అవన్నీ చదిరే అంత ఓపిక నాకు లేదు. సో ఇప్పుడు నువ్వు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ నువ్వు యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే, లైక్ నిన్ను కన్సల్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, లేకపోతే నీ డిజైన్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు అనేది ఒకసారి చెప్పు. వచ్చానంటే మెయిన్, అసలు ఇలా ఉన్నాను నేను, బీటెక్ చదివి ఇలా ఆటాను అంటే మెయిన్ రీజన్ అయ్యో పరిచయం అయ్యాను. సో ప్రెసెంట్ అయితే నా కెరియర్ చాలా బాగుంది. ఇంకా అసలు నేను యోధ అనేది అసలు మర్చిపోలేను, లైఫ్ లాంగ్ గుర్తుంటది నాకు. నేను బీటెక్ చదివాను, కాకపోతే నాకు అసలు సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, ఇఫెక్ట్ లో అసలు ఒప్పుకోలేను. బట్ నాకు నచ్చింది నేను చేశాను. ఎవరైనా సరే మీకు నచ్చింది మీరు చెయ్యండి, నచ్చకుండా వేరే ఏదో చేసి ప్రెషర్ పడే బదులు మనకు నచ్చింది మనం చేసి మనం లైఫ్ లో హ్యాపీగా ఉంటే బాగుంటదేమో నా ఫీలింగ్. అవును, ఎగ్జాక్ట్లీ అంతే. నేనైతే నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను, యోధా అనేది అసలు మర్చిపోలేను. వాళ్ళ వల్లే నా కెరియర్ ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ తనకి చేసిన ప్రతి ఒక్క డ్రెస్ కానీ, చాలా మంది చాలా చిన్న చిన్న పిల్లలు కానీ చాలా మంది అడిగారు, చాలా మంది డిజైన్ కూడా చేయించుకుంటున్నారు. నాకైతే ప్రౌడ్ గా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది. సో రంజిత, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరికి నువ్వు చేస్తున్నావు డిజైనింగ్? చేస్తాను, నేను చెప్పాను కదా మీకు కమిట్మెంట్ ఇచ్చినట్టే తన హీరోయిన్ అయ్యే వరకు నేనే చేస్తాను అని మీకు. ఓకే, నువ్వే చేద్దు గానీ నేనేమంటా అంటే కాదు, నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరికి చేసావు అనేది చెప్పు, జనానికి తెలియాలి. నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు రీసెంట్ గా ఉప్పెనా మూవీ, అందరికి తెలుసు నీ కన్ను నీది సముద్రం సాంగ్ చాలా హిట్ అవుతుంది. ఆ సాంగ్ కి నేనే వీడియో సాంగ్ కి నేనే చేశాను కాస్ట్యూమ్ డిజైనింగ్. కాకినాడ బుచ్చి సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు ఇలా ఇలా అని. నాకు ఫస్ట్ ఫిలిమ్స్ అంటే భయం వేసింది, బట్ మీరు ఒకసారి వచ్చి చేస్తేనే నీకు తెలుస్తుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని.
సో బాగా ఎంకరేజ్ చేశారు. దీవెన దీవెన కూడా చాలా క్యూట్, చాలా నాకు వాళ్ళ డాడీ కూడా ఎంకరేజ్ చేశారు. ఇంకా మంగ్లీ అక్కకి కూడా నేను డిజైనింగ్ చేశాను. ఇయర్ లో తను పాడిన సాంగ్స్ మోస్ట్ ఆఫ్ చాలా చాలా సాంగ్స్ కి చేశాను. ఇంకా మధుప్రియకి చేశాను, ఇంకా శ్రీ సత్య జబర్దస్త్ సత్యకి చేశాను. ఇంకా అయ్యో ఎందుకు నేను పొగిడించుకున్నట్టుగా ఉంది, నువ్వు అమ్మేం చెప్పక్కర్లేదు, జస్ట్ గాడ్ బ్లెస్ యు, నువ్వు బాగా హార్డ్ వర్క్ చెయ్యి. నువ్వు ఆల్రెడీ బీటెక్ చదువుకొని వచ్చావు, ఆల్వేస్ ఆల్వేస్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. బికాస్ నేను నీ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని ట్రై చేశానమ్మా. దాంట్లో ఏముంది, యోధాకి ట్రై చేయి, యోధాతో పాటు ఎవరైనా వస్తారనుకుని అలానే యోధా ద్వారా మంగ్లీ గారి ద్వారా పరిచయం అవ్వటం, మంగ్లీ గారి ద్వారా ఇంకొకళ్ళు, అలా అలా నువ్వు నీ టాలెంట్తో ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళావు. అండ్ నీ డిజైనర్స్ చాలా బాగుంటాయి, పిల్లలకి ఎలా చేయాలో తెలుసు, కంఫర్ట్నెస్ తెలుసు, అండ్ ఫ్యాబ్రిక్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడాలనేది యూ నో దాట్. బట్ కాకపోతే ఇంకా నువ్వు ఇంకా ఎదగాలి, ఇంకా దాంట్లో ఇంకా బాగా తెలుసుకొని ఇంకా బాగా ముందుకెళ్ళాలి. గాడ్ బ్లెస్ యూ. నన్ను ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ రంజితా గుగల అని ఉంటుంది, నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. డిజైన్స్ కానీ ఏమన్నా యోధా వాళ్ళ పేజ్ లో కూడా నన్ను ట్యాగ్ చేసి ఉంటారు. ఒకవేళ నాకు నా డిజైన్స్ ఏమన్నా మీకు నచ్చితే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, రంజితా గువాలా అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, ఆ డిస్క్రిప్షన్ ఒకసారి నాకు లింక్ పంపిస్తే నేను అది నేను ఈ యూట్యూబ్ లో కింద లింక్ పెట్టిస్తా. ఓకేనా, విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ యోధా షూటింగ్స్ కి అయితే ప్రస్తుతానికి 1 మంత్ వరకు ఆపేసాం కదా మనం, సో 1 మంత్ తర్వాత మళ్ళీ కలుద్దాం రంజిత అండ్ బ్యూటిఫుల్ డిజైనర్స్ తో. యా బాయ్ బాయ్, విష్ యూ ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్. బాయ్ చెప్పేసి ఇంకేమైనా చెప్పాలా, ఇంకేమైనా చెప్పాలా? ఇదే మనం ఒకసారి మళ్ళీ లైవ్ పెట్టుకొని డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ మళ్ళీ చేసి యోధా వాళ్ళకి అన్ని వేసి చూపిద్దాం. రైట్, నువ్వు ఒకసారి మళ్ళీ సారీ అండి, ఫోన్ వచ్చేసింది. సారీ ఉన్నావా రంజిత్? ఓకే ఉన్నావు కదా, ఓకే రంజిత ఉంది. సో రంజిత సారీ కాల్ వచ్చింది. అయితే రంజిత ఈసారి ఏం చేద్దాము అంటే, నువ్వు హైదరాబాద్కి వచ్చాక యోధా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ డిజైనర్స్ అన్ని క్లియర్ సరే రంజిత, కాల్ వస్తుంది, మనం అందరం మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక చేద్దాం. ఓకే బాయ్ 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 బాయ్, టేక్ కేర్, బాయ్ టు ఆల్. సో అదన్నమాట విషయం, తనకి టాలెంట్ ఉందని నేను ఎంకరేజ్ చేశాను. ఎంకరేజ్ చేయడం అంటే పెద్ద గొప్పగా ఏం చేయలేదు, కాకపోతే యోధాకి చేసే అవకాశం నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను. సో దాన్ని బట్టి తను సక్సెస్ అయ్యిందంట, చాలా సంతోషం. ఒక్క నిమిషం అండి, హలో సురేష్, నేను వీడియో తీస్తున్నా, 1 మినిట్ సాజేను. ఏమని చేయను, వెళ్ళి చెప్పు. ఆహా, లోపలికి వెళ్ళేసి లోపలికి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పు. ఓకే. సో తను బాగా హార్డ్ వర్క్ చేసిందండి, తను బాగా హార్డ్ వర్క్ చేసింది కాబట్టి నేను చాలా టాలెంటెడ్ పర్సన్ కూడా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో కాస్ట్యూమ్స్కి డిజైనింగ్ కానివ్వండి. తను బీటెక్ చదివింది, బీటెక్ చదివి నాకు ఫ్యాషన్ దాంట్లో ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉందనే అంది. సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే ధైర్యం చేస్తే రామ్మానికి ఆల్రెడీ బీటెక్ ఉంది కదా, చేయాలని అనుకుంటున్నావు, చేస్తే చెయ్యి, సక్సెస్ అయితే ఓకే. లేదంటే నీకు ఎలాగో, నీ స్టడీస్ ఉంది, నీ జాబ్ ఉంది, కానీ నీకు అస్సలు జాబ్ ఇష్టం లేదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా వల్ల కాదు, నీ జాబ్ చేయను, నా వల్ల కాదు, నేను అట్లా అని చాలాసార్లు అంది అనమాట. అప్పుడు నేను బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అన్నాను, తీసుకుంది. తొందరగానే ఎక్కువ టైం పట్టలేదు, చాలా తొందరగా రికగ్నైజ్, ఫుల్ బిజీ అయిపోయింది. బట్ మీకు కూడా తన డిజైన్స్కి నచ్చుతుంది అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఓకేనా? నీకన్ను నీలి సముద్రం అది తను చేసి తను దాంట్లో కాస్ట్యూమ్స్ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఆ పాట చాలా పెద్ద హిట్ అండ్ అది ఓకేనా అండి. థ్యాంక్ యూ, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.